సంబంధం లేని ప్రతి దాంట్లోనూ నేనున్నాను, నాకు కావాలి అని దూరిపోయే ఇండస్ట్రీలో ఒక పనికిరాని ఒక వ్యక్తి, ఎవరైనా పని పాట లేని ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ. పైకి వేదాంతిలా కనిపించిన ఆయన గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకునే టైప్, తట్టుకోలేని మనిషి. పెద్ద మనిషిలా ఉంటూ నేను ఏం పట్టించుకోను అంటాడు, కానీ ప్రతిరోజు తన గురించి వార్తా విశేషాలు పోగు చేసుకుంటూ ఉంటాడు. ఏ రోజైనా తన గురించి వార్త రాలేదనుకోండి, చాలా అన్హ్యాపీగా ఫీల్ అవుతాడు. వార్త క్రియేట్ చేయడానికి ఇమీడియట్గా సన్నాయత్తం అవుతారు. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు నీకు అంతకుముందు నేను దొరికాను, ఒక ఏమంటారు, నా యుద్ధం చల్లార్చడానికి సురేష్ బాబు పంచన చేరి చాలా బాగా ప్రయత్నించి సఫలం అయ్యావు, సక్సెస్ అయ్యావు. ఈరోజు నీకు థియేటర్స్ ప్రాబ్లం కావాల్సి వచ్చింది. ఎందులో అయినా దూరిపోయి సర్వనాశనం చేసే ఒక వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే అది కేవలం రామ్ గోపాల్ వర్మ. బాలీవుడ్లో చీతు అంటే తట్టాబుట్టా సర్దేసుకుని మనోడు హైదరాబాద్ ఊపుకుంటూ వచ్చేసాడు. అక్కడ అయిపోయింది దరిద్రం. ఇక్కడ దరిద్రాలు సృష్టించాలి కదా, కాంట్రవర్సీలు సృష్టించాలి కదా. సృష్టించకపోతే ఏ న్యూస్ రీడరు పట్టించుకోడు, ఏ న్యూస్ ఛానల్ పట్టించుకోదు. వీళ్ళందరూ తొత్తులు, ఒక ముగ్గురు నలుగురు తొత్తులను పెట్టుకుని అందులో దూరేసి నేనున్నానమ్మా తగుదనమ్మా అని చెప్పి దూరిపోతూ ఉంటాడు. పోనీ సంఘానికి ఏమైనా మంచి పనులు చేస్తాడా, ఒక మంచి మెసేజ్ ఇస్తాడా అంటే ఈయన చేసే పనులన్నీ ఏంటంటే బ్లూ ఫిల్మ్స్ తీయడం, అమ్మాయిలు బి గ్రేడ్ సి గ్రేడ్ అమ్మాయిలు కూర్చోబెట్టుకుని రోడ్ సైడ్ కూర్చోబెట్టుకుని వాళ్ళ తొడల గురించి, వాళ్ళ వీటి గురించి, వాటి గురించి, పార్ట్స్ గురించి అవహేళన చేస్తూ అసహ్యంగా వర్ణిస్తూ అమ్మాయిని, స్త్రీ జాతిని కించపరిచేలా మాట్లాడటం. అమ్మాయి అంటే దానికి మాత్రమే, అమ్మాయి కాళ్ళ సందుల గురించి, అమ్మాయి తొడల గురించి, కొన్ని పార్ట్ల గురించి, ఫేస్బుక్లో కాబట్టి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నా. జగన్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టకు. నువ్వు ఏ కొండలనైనా నమ్ముకో, ఏ గుట్టలనైనా నమ్ముకో, కానీ జగన్ ప్రభుత్వం జోలికి మాత్రం రాకు. జగన్ గారిని ఏమన్నా అంటే, జగన్ గారి దగ్గర పనిచేసే ఏ మనుషుల్ని ఏ మాట మాట్లాడినా నన్ను దాటుకుని వెళ్ళాలని మాత్రం గుర్తుపెట్టుకో. ఇంకొకటి, అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి ఏమన్నా, మేకింగ్లో భాగమేనండి హీరోలకు రెమ్యునరేషను, వాళ్ళ ఫేస్ చూసే వస్తారు థియేటర్స్కి. సో వాళ్ళకి మేము ఎన్ని కోట్లన్నా ఇచ్చుకుంటాం, ఏమన్నా కట్ చేస్తే టెక్నీషియన్స్ దగ్గర కట్ చేసుకుంటాం. వాట్ ఈస్ దిస్? నీ సినిమాలు నువ్వు ఎక్కడ రిలీజ్ చేసావు, ఎక్కడ రిలీజ్ చేస్తావు? ఓటీటీల్లో రిలీజ్ చేసుకుంటావు, సోషల్ మీడియాలో అమ్ముకుంటావు, 100కి 200కి అమ్ముకుంటావు. పోనీ నీ దగ్గర ఉన్న వాళ్ళకి కరెక్ట్గా అమౌంట్ ఇస్తావా అంటే ఆర్టిస్టుల దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరి దగ్గర ఫ్రీగా పని చేయించుకుంటావు. ఏమన్నా అంటే రామ్ గోపాల్ వర్మ అనే ఒక ట్యాగ్ ఉంది కదా, నా దగ్గర పనిచేశానని చెప్పేసి చెప్పుకోండి, మీకు ఇండస్ట్రీలో బంగారాలతో అభిషేకం చేసి మిమ్మల్ని ఆహ్వానిస్తారు, మాకు కూడా వర్క్ చేసి పెట్టండి. మీరు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర లాంటి ఒక బడా వ్యక్తి దగ్గర మీరు వర్క్ చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ చాలు, అదే పెద్ద ఎంబీబీఎస్ సర్టిఫికెట్, ఇంజనీరింగ్ సర్టిఫికెట్ అని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పడం. ఈరోజు మీరు అంటే సినిమాకి అయ్యే ఖర్చుల గురించి, థియేటర్ల గురించి మీరు మాట్లాడడానికి మీకు ఎంత అర్హత ఉంది రామ్ గోపాల్ వర్మ గారు? కొండల దగ్గర చేరి కొండర్రి పప్పలను చేయకండి మమ్మల్ని. ఇంకా ఈ రామ్ గోపాల్ వర్మ పేర్ని నాన్నగారికి అడ్డంగా దొరికిపోయాడు. ఏ విషయంలో? మేము కాస్ట్ ఎంతైనా పెట్టుకుంటాం సార్, మేమేమైనా చేస్తాం సార్. మీరెవరు సార్ మధ్యలో దూరడానికి, గవర్నమెంట్ ఎవరు సార్ మధ్యలో దూరడానికి అని చెప్పేసి అన్నాడు. మీ పెత్తనం ఏంటి అని చెప్పేసి మాట్లాడినప్పుడు, మరి మా పెత్తనం లేకపోతే కోర్టు ఈ సమస్యను ఎందుకు ఇదేంటి ఆహ్వానించింది, లైక్ తీర్చడానికి జీవో 35ని అని చెప్పేసి అడిగారు.
ఇంకా ఆ స్లిప్పర్ షాట్ చాలు రామ్ గోపాల్ వర్మకి. ప్రతి దాంట్లోనూ ఏదో ఏదో నాలుగు ఇంగ్లీష్ ముక్కలు తెలుసు అని చెప్పి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతే ఇలాంటి స్లిప్పర్ షాట్లు గట్టిగా తగులుతాయన్నమాట. ఎవరినో నమ్ముకుని ఏమో చేద్దామనుకుంటే చివరాఖరికి బొక్క బోర్లా పడటం అనేది నీకైతుంది. ఇక నుంచి పబ్లిక్ స్టేజెస్ మీద గవర్నమెంట్ని బద్నాం చేద్దామనే ఆలోచన తగ్గించుకుంటే చాలా చాలా మంచిది.